ఖండించలేదనేది సుజాత గారి ఆరోపణ. సరే రవికిరణ్ గారు మీరే ఉంటారు. కేశవ్ గారు పోలీసులు అధికార పార్టీకి అధికార ప్రభుత్వానికి తాబేదారులుగా మారిపోయారంటే సుస్పష్టం అండి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఏమంటున్నారు, జోగి రమేష్ గారు పోలీసుల యొక్క అనుమతి తీసుకొని నిరసన చేస్తున్నారండి. అనుమతి ఎలా ఇస్తారండి? మాకెవరే అనుమతి? మీరు ధర్నాలు చేస్తారంటే మాకెవరే అనుమతి? హౌస్ అరెస్టులు చేస్తారే అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇంటి మీద వెళ్ళి ధర్నా చేస్తారంటే అనుమతులు ఇస్తారా పోలీసులు? అదేగా గతంలో కూడా అమిత్ షా గారు అది రాజకీయ పార్టీ ప్రోగ్రాం రాలేదండి, వ్యక్తిగతంగా దైవ దర్శనానికి వస్తే ఆ రోజు ఇలా జరగబోతుంది అని మా పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఇదిగో టీడీపీ వాళ్ళు రెడీ అవుతున్నారు, అలిపిరిలో దాడి చేస్తే రెడీ అవుతున్నారు, మీరు వాళ్ళు అదుపులో తీసుకోండి అంటే అప్పుడు కూడా ఇలాగే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కేశవ్ గారు ఇలాగే పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు దాడి చేశారు. అదే చెప్తున్నారు, అధికార పార్టీకి ప్రభుత్వానికి పోలీసులు తాబేదారులుగా మారిపోయి వాళ్ళ యొక్క యూనిఫామ్ తీసేసి వైసీపీ పార్టీ ఉంటే బురుగు చొక్కాలు, టీడీపీ పార్టీ ఉంటే పచ్చ చొక్కాలు వేసుకున్నారు. ఈ రాష్ట్రంలో చట్టం అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీలకు ఇంకో రకంగా అవలంబించడం దురదృష్టకరం. కేశవ్ గారు మరో విషయం భాష గురించి ఏంటే, కొడాలి నాని గారు కొంతమంది మంత్రులు గారు మాట్లాడే భాష అత్యంత అభ్యంతరకరం. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే వారి నుంచి స్ఫూర్తి పొంది ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకి తెలుగు జాతికి కట్టుకి బొట్టుకి ప్రతీకగా ఉన్న అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిలుపుతున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇటువంటి నాయకులందరూ ప్రభావితమై ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. కేశవ్ గారు కొడాలి నాని గారిని ఆదర్శంగా తీసుకుంటారా మీరు? అన్న ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుంటారా? అంటే ఒకరు తప్పు చేస్తుంటే ఆ తప్పునే మీరే చేయటం వల్ల మీ యొక్క పార్టీ యొక్క విలువలు మీరు తగ్గించుకుంటున్నారా, పెంచుతున్నారా? మరో విషయం, అలాగే అయ్యన్న పాత్రుడు గారు ఎస్పీ గారి మీద అనేక కామెంట్స్ చేశారు, ఇది చాలా తప్పు. అలాగే ఇటీవల చూస్తున్నాం మనం, నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు, అనంతపురం ఎంపీ గారు కావచ్చు, ఏ రకంగా పోలీసు ఎస్పీల్ని దోషలు చేసి కబడ్డాన్ని అంతు తేలుస్తారన్నా సరే ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండా నిశ్చేష్లే చూస్తుంది. అంటే సుస్పష్టం, ఈ రెండు పార్టీల యొక్క ఆలోచన విధానం ఒకటే. కేశవ్ గారు ఈ రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే, అధికారులు ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారు. For more updates, please subscribe 99 TV Telugu.